తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ట్విస్ట్ తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు బయటకు వచ్చింది. ఇక రాధాకిషన్, భుజంగరావు, తిరుపతి అన్నలు ఇచ్చిన వాంగ్మూలాలు రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్రూవర్గా మారిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా యజమానులకు కూడా వదల్లేదని తెలిపారు. కీలక ఛానళ్ల యజమానుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని ట్రోలింగ్ చేసిన వారిని టార్గెట్ చేసినట్లు ఇదివరకే ప్రణీతరావు తెలిపాడు. అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో వివాదాలున్న సెంబీపూర్ రాజుపై, కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా పెట్టామని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్రెడ్డి దంపతులకు ఉన్న విభేదాలపైన ఓ కన్నేసి ఉంచినట్లు రాధాకిషన్రావు వెల్లడించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం సంచలన విషయాలను బయటపెట్టాయి. ప్రతిపక్షం పాలకపక్షం అని చూడకుండా నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యవహారం నడిచిందని తెలిపారు. ప్రణీతరావు సహకారంతోనే ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నాటి మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఇక అదనపు ఎస్పీ తిరుపతన్న కూడా తన వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు బయటపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేసిన తాను ప్రత్యర్థుల డబ్బు ఎక్కడికి వెళ్తుందో నిఘా పెట్టామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు డబ్బు చేరకుండా నగదు పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 300 మంది ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. ప్రతిరోజు 40 నుండి 50 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు వివరించారు. ప్రణీతరావు ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు చేపట్టామన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి సోదరుల డబ్బు, రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ డబ్బులను పట్టుకున్నామన్నారు.